నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రైడర్ సురేందర్ రెడ్డి. ఈరోజు ఒక సూపర్ బైక్స్ తోటి బ్రేక్ఫాస్ట్ రైడ్కి వెళ్తున్నాము. అండ్ టైం వచ్చేసి ఇప్పుడు మార్నింగ్ 5 అవుతుంది. సో 5:30కి మాకు మీటప్ పాయింట్ వచ్చేసి డ్రివెన్ కెఫే. సో హాఫ్ అన్ అవర్లో నేను అక్కడ రీచ్ అవ్వాలి. అక్కడ నుంచి మోస్ట్లీ శంకరపల్లి సైడ్ వెళ్దామని చెప్పేసి ఉంటున్నారు. అండ్ ఈరోజు రైడ్లో నవీన్ రెడ్డికి ఇస్తారా, సందీప్ నడింపల్లి అండ్ వాళ్ళతో పాటు ఇంకొక 5-6 మెంబర్స్ ఉన్నారు బైకర్స్. సో వాళ్ళిద్దరే పరిచయం నాకైతే. మిగతా వాళ్ళు కూడా అక్కడ కలుద్దాం. ఈరోజు ఏ బైక్స్ వస్తాయి అనేది కూడా సూపర్ బైక్స్ అని చూపిస్తాను మీకు. సో ఇంకా లేట్ చేయకుండా డైరెక్ట్ మనం డ్రివెన్ కెఫేకి రీచ్ అయిపోదాం. నేను నింజా పైన రైడ్ చేసింది లాస్ట్ ఇయర్ సమ్మర్లో నాందేడ్ వెళ్ళాను కదా, అప్పుడు ఫుల్ టైం ఒక రైడ్ చేసిన అంటే మళ్ళీ సిటీ బయటకి ఈరోజే చేస్తున్నా రైడ్ నాకు తెలిసి ఆల్మోస్ట్ ఒక 6-7 మంత్స్ అవుతుంది అనుకుంటా. అండ్ ఒక గ్రూప్ రైడ్ చేయడం కూడా ఫస్ట్ టైం. నేను ఇంతకుముందు ఎప్పుడు గ్రూప్ రైడ్ చేయలేదు. బట్ ఎట్లా ఉంటుంది అనేది ఈరోజు అందరితో కలిసి రైడ్ చేసి ఎట్లా ఉంటుంది అనేది చూద్దాం. ఇక్కడ కొన్ని బైక్స్ ఉన్నాయి కానీ జనాలు అయితే ఎవరు లేరు. మన వాళ్ళు ఇంకెవరు వచ్చినట్టయితే కనబడతలేరు. మేబీ నేనే ఫస్ట్ వచ్చినా ఇంట. సో షార్ప్ 5:30కల్లా వచ్చేస్తామని చెప్పన్నారు. ఇప్పుడు టైం వచ్చేసి ఆల్రెడీ 5:40 అయిపోయింది. ఒక జెడ్ఎక్స్ 10R వచ్చేసింది. ఇంకేంటి ఎవరు రాలేదా? ఓకే, సో ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్. నేను యాక్చువల్గా ఇటు వెళ్ళిపోయా అటు నుంచి ఇటు వద్దామని. సో మళ్ళీ వెనక్కి తిప్పుకొని ఇటు నుంచి వచ్చిన. ఓవరాల్గా అయితే ఎన్ని బైక్స్ వస్తాయి అనుకుంటా, జస్ట్ ఓన్లీ స్పోర్ట్స్ టూరర్, సూపర్ స్పోర్ట్స్, నేక్డ్, అడ్వెంచర్. ఈరోజు ఓన్లీ 4 బైక్సే వచ్చేసినాయి. సో చాలా ఎక్స్పెక్ట్ చేసాము. సో ఓన్లీ 4 మెంబర్స్ ఈరోజు అయితే. ఇంకా చాలా ఎక్స్పెక్ట్ చేసాను. లాస్ట్ మూమెంట్లో అందరూ బిస్కెట్ చేసేసినారు. ఇప్పుడైతే శంకర్పల్లి రోడ్లో వెళ్ళేసి జస్ట్ బ్రేక్ఫాస్ట్ చేసుకొని మళ్ళీ బ్యాక్ వచ్చేద్దాం అనుకుంటున్నాం. ఎక్స్టెన్నరీ ఎగ్జాస్ట్ చూడండి అసలు సౌండ్. ఓకే, అంటే నేను వెళ్ళే స్పీడ్కి ఓకే. 100+ వెళ్ళినా కానీ బాగానే ఉంది ఇప్పటికైతే. ఇంకా ర్యామ్ ఇప్పటికైతే ప్రాబ్లం లేదు. సో మన బండి కూడా ఇట్లా ఎగ్జాస్ట్ చేయించాలని చెప్పి ఎప్పటి నుంచో ఉంది కానీ ఈ పోలీసులను చూసి భయంతో ఏం చేయలేకపోతున్నాం. మళ్ళీ దియాల్సి వస్తే సో ఈ రూట్ అయితే నాకైతే ఐడియా లేదు ఎట్ వెళ్తున్నాం అనేది. సో ఇంకా నవీన్ని ఫాలో వెళ్ళిపోవడమే. సౌండ్ చూడండి ఎగ్జాస్ట్ అయితే. ఒక 1/2 అవర్ దాకా అసలు ఎటు వెళ్ళాలని చెప్పి డిస్కషన్తోనే ఒక 1/2 అవర్ గడిచిపోయింది ఇక్కడ. సో ఫైనల్గా అయితే ఇంకా శంకరపల్లి రోడ్డుకి ఓకే అయిపోయింది. ఇందాక ఎక్స్పెక్ట్ చేసినట్టే సందీప్ వచ్చేసి ఇగ్నిషన్ ఆఫ్ చేసి వెళ్ళిపోయినాడు. నేను ఎక్స్పెక్ట్ చేసిన చేస్తాడు కంపల్సరీ అని చెప్పేసి సైడ్ నుంచి వస్తేనే కొంచెం నేను వెళ్ళిపోయినా కానీ వచ్చేసి ఆఫ్ చేసేసినాడు ఇగ్నిషన్. నేను ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేసా చేస్తావని చెప్పేసి. సౌండ్ మాత్రం సూపర్ ఉన్నాయి భయ్య. ఒక్కొక్కటి అయితే అసలు పొద్దు పొద్దునే వ్యూ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంది. వెదర్ టెంపరేచర్ వచ్చేసి ఓన్లీ 12 చూపిస్తుంది. ఫుల్ చిల్, అట్లా ఏసీ ఎట్లా వస్తుంది అట్లా ఫుల్ చల్ల వస్తుంది గాలి అయితే. వెదర్లో సూపర్ రైడ్. సో గ్రూప్ కూడా తక్కువ ఉంది కాబట్టి కొంచెం హ్యాపీ ఎంజాయ్ చేయగలుగుతాం. మళ్ళీ శంకర్పల్లి వరకు వచ్చేసి మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతున్నాం రిటర్న్. ఇప్పుడు ఫ్లేమ్స్ రికార్డ్ చేద్దామని చెప్పి ట్రై చేస్తున్నా నేను. నవీన్ బైక్ నుంచి అసలు సూపర్గా వస్తున్నాయి ఫ్లేమ్స్. అర్థం
పండేది. పటాకాలు ఉంటాయి కదా అట్లా వస్తుంది దమ్ 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 అని చెప్పేసి. సందీప్ అండ్ నవీన్ ఇద్దరు బైక్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటున్నారు. కీస్ అట్లే జేబులో పెట్టేసుకొని వెళ్ళిపోయి కీస్ పాకెట్లో పెట్టుకొని వెళ్ళిపోయి ఇంకా ఇప్పుడు ఇంకా పటాకే రాబోతున్నాయి నెక్స్ట్. లైక్ జెట్ సెట్ గో అన్నట్టుగా వెళ్ళిపోతున్నాడు ఒకేసారి స్పీడ్గా. పటాకే ఏంది బాబు దీపావళి వచ్చేసింది అప్పుడే అన్నట్టుంది. సూపర్ అనిపించింది అసలు అయితే ఇప్పుడు నువ్వు వచ్చినప్పుడు వీలు అయింది కదా పైకి లేచింది కదా ఇక్కడ క్లచ్ ఇమాజిన్ క్లచ్ మారిస్తే ఎలా ఉంటుంది అవుతుంది అప్పుడప్పుడు అంటే నేను ఇంకా అంత అగ్రెసివ్ నేను తీయను కదా వెళ్ళు డ్రైవ్ అని వచ్చేస్తుంది బైక్ ఎప్పుడు రైడ్ చేయలేదు కదా నేను ఇంకా చాలా ఫ్రెష్గా ఉంది బండి ఇప్పుడు ఈరోజు బైక్స్ లైన్అప్ చూడండి. ఫస్ట్ ZX 10R విత్ SC ప్రాజెక్ట్ సూపర్ అంటే సూపర్ లౌడ్ ఉంది. అండ్ దెన్ మన నింజా 1000 SX మనది ఇంకా స్టాక్ ఎగ్జాస్ట్తోనే ఉంది. అండ్ Z 1000 అండ్ BMW 1250 అన్ని లీటర్ క్లాస్ బండ్లే. సో బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది ఇప్పుడే ఇంకా ఇక్కడ నుంచి బ్యాక్ టు హోమ్.